Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. CBI కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్రం ఆమె సోదరుడు కేటీఆర్ కలవనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో సిబిఐ కస్టడీలో ఉన్నారు కవిత. ఆమెను ప్రతిరోజు సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కేటీఆర్ కలవడానికి అనుమతి లభించింది. కుటుంబ సభ్యుల్లో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్తో పాటు పిఏ శరత్, న్యాయవాది మోహిత్కు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ క్రమంలో శనివారం కవితను ఆమె భర్త అనిల్తో పాటు లాయర్లు శరత్, మోహిత్ రావు కలిసి మాట్లాడారు. గతంలో ఈడీ కవితను అరెస్టు చేసి ఢిల్లీ తిహార్ జైలుకు పంపించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సిబిఐ కూడా విచారణ చేపట్టేందుకు కోర్టును అనుమతి కోరింది. ఈ తరుణంలోనే కవితను అరెస్టు చేసి విచారించేందుకు సిద్ధమైంది సిబిఐ. జైల్లో ఉన్న కవితకు ఇంటి భోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్లను కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. కవితను బెయిల్పై బయటికి తీసుకొచ్చేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.